हेलो एवरीवन अंदर की नमस्ते वीडियो लो नेनु मा इंट्लो रेगुलर गा दुवान्ली क्लीन चेयडानिकी एलांटी टिप नी फॉलो अवुतानन्नदी मीतो शेर चेसुकुंटानंडी। ई पद्धतिलो गनुक मीरु दुवान्ली क्लीन चेस्ते एन्नी दुवान्लैना सरे निमिषाल्लो क्लीन चेसुकोवच्चु अन्नमाट। दीनी कोसम मुंदु मीरु दुवान्ली ओक टब लो गानी बकेट लो गानी कोंचेम वाटर तीसुकुनी वेसुकुनी इमीडियेट गा दानिकी कोंचेम बट्टल सब्बुनी पेट्टेसी बट्टलु उतुक्कुने ब्रष् तो इला कोडते मनकी दुवान्लु अन्नवि क्लीन अयिपोतायि। दीनी कोसम मनं एमी मुंदुगा సోక్ చేసే పని లేదు, సర్ప్ వాటర్ లో గాని హాట్ వాటర్ లో గాని నిమ్మరసం వేసి షాంపూ వేసి ఇలా సోక్ చేసే పని ఏమీ ఉండదండి, ఇమిడియట్ గా మీరు క్లీన్ చేసుకోవచ్చు। ఇక్కడ మనము నేనైతే బట్టర్ సబ్బుని పెడుతున్నాను, తర్వాత బట్టలు ఉతుక్కునే బ్రష్ తో దాన్ని ఈ విధంగా బ్రష్ చేస్తున్నట్టు చేస్తున్నాను అన్నమాట। దీనివల్ల మనకి ఇమిడియట్ గా దువాన్లన్నీ మట్టంతా పోయి నీట్ గా క్లీన్ అయిపోతుందండి। అందరూ ముందు సోక్ చేయడము సర్ఫ్ వాటర్ లో హాట్ వాటర్ లో ఇలా చేస్తారు, అది చాలా లాంగ్ ప్రాసెస్, టైం టేకింగ్ కదా, సో నాకు అంత టైం ఉండదండి। ఇమిడియట్ గా చాలా నీట్ గా క్లీన్ చేయడం కోసం నేనైతే ఈ పద్ధతిని ఫాలో అవుతాను। మీరు పళ్ళు తోముకునే బ్రష్ ని కూడా యూస్ చేస్తారు, దాని వల్ల మనకి టైం పట్టేస్తదండి, ఎందుకంటే అవి చాలా స్మూత్ గా ఉంటాయి కదా బ్రషెస్ అవిని। ఈ కాని బట్టలు తుక్కునే బ్రష్ అన్నది మనకి ఇమిడియట్ గా క్లీన్ అయిపోతుందన్నమాట। అలాగే మీరు ఇక్కడ సోప్ ప్లేస్ లో మీరు అయిపోయిన టూత్ పేస్ట్లు ఉంటాయి కదండి, వాడేసినవి పేస్ట్లు ఏదైనా కోల్గేట్ కానీ డాబర్ రెడ్ కానీ ఏదైనా చివరిలోకి వచ్చేసే కదా వాడలేం కదా, వాటితో కూడా మనము దువ్వాల్ని క్లీన్ చేసుకోవచ్చు। మనము టూత్ బ్రష్ను ఉపయోగించుకునే కన్నా బట్టలు తుక్కునే బ్రష్ను ఉపయోగిస్తే మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయి। నేను అన్ని దువ్వాల్ని అలా బ్రష్ చేస్తానండి, తర్వాత వాటర్లో కడిగాను, పైన జిడ్డుగా ఉంటే కొంచెం సోప్ని అప్లై చేస్తున్నాను అంతే। చాలా ఈజీగా ఎన్ని దువ్వాల్నైనా సరే మనం ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట। కొంతమంది దువ్వాల్ని క్లీన్ చేసేటప్పుడు పిన్నీస్తో మట్టంతా తీస్తారండి, ఇలా చేయడం వల్ల మీకు దువ్వాన్ అన్నది పళ్ళు దూరం అయిపోతాయి, అప్పుడు మనం దువ్వుకునేటప్పుడు అవి చక్కగా క్లీన్ మనకి దువ్వాన్ని సరిగ్గా పంచేదన్నమాట పళ్ళు దూరం అయిపోతాయని। సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే నార్మల్ వాటర్తో కడిగేసానండి, తర్వాత మళ్ళీ మంచి వాటర్ పట్టుకుని నీట్గా ఇంకొకసారి కడుగుతున్నాను। సో చూసారు కదా నీట్గా వచ్చేసింది, ఇప్పుడు మనం ఒక క్లాత్తో తుడుచుకోవచ్చు లేదా ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది। సో దువ్వాన్ని తుడిచేసిన తర్వాత చూసారా ఎంత నీట్గా తెల్లగా వచ్చేసాయని, చాలా ఈజీగా నిమిషాల్లో మనము ఎన్ని దువ్వాన్లైనా సరే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చు। ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే వీడియోస్ని మరికొందరికి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।